ఇస్ డిఫరెంట్ స్టైల్. ఈ చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ అని పోస్టర్ అనేది అసలు సరికాదు. చంద్రబాబు నాయుడు రాజకీయాలు, నెక్స్ట్ ఎలక్షన్లో మనం ఎట్లా గెలవాలి అనే దానికి రాజకీయం చేస్తాడు, ఆ విధంగా ఆలోచిస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయానికి ఎన్టీ రామారావు గారు రేపొద్దున ఎలక్షన్లు వస్తున్నాయి, అవి గెలవడానికి ఏం చేద్దాం అనేది చూడ్డు. ప్రజల శ్రేయస్సు కోసం చూస్తాడు. దాంట్లో కొన్ని పొరపాట్లు జరగచ్చు. ఎన్జిఓస్ ఉంది, ఎన్జిఓస్ మీద ఏజ్ తగ్గిస్తే ఆయన నమ్మాడు, చేశాడు, దాని వల్ల నష్టపోయాడు. సో అట్లా ఉంటుంది ఆయన రాజకీయం అంతా కూడా. ప్రజలకి ఇప్పుడు కూడా ప్రజలకి మేలు జరగదు, బట్ ఇది అట్టుండదు. నెక్స్ట్ ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్కి ఏం చేస్తే పిలుస్తాం. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేశాడు, మద్యపాన నిషేధం అమలు చేశాడు కదా. ఇంట్లో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దానివల్ల డబ్బులు రావట్లేదు అనే దానికోసంగా డబ్బు రావాలి. దాన్ని ఏ విధంగా దాన్ని నీరు కాచాలి, నీరు కాచాలంటే జనంలో ఏదో తప్పు జరిగిపోతుంది, ప్రజల ఆరోగ్యం తప్పుడు, స్మగుల్ గూడ్స్ ఆపలేకపోతున్నారు, స్మగుల్ గూడ్స్ వచ్చేసి లెక్కలంతా వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇది వస్తుంది పేపర్లో బ్రహ్మాండం రాయటం, దీనివల్ల లేనిపోయింది అధికార పార్టీకి చాలా పేరు వస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, వీళ్ళకి కానివ్వండి, అన్నీ కూడా మరి వాళ్ళ భాగస్వాములు ఉన్నారు, వీళ్ళు భాగస్వాములు ఉన్నారు, ఇలా ఆధ్వర్యం నడుస్తున్నటువంటి వాదనలు వస్తున్నాయి. కాబట్టి దీనివల్ల మన పార్టీకి చాలా పేరు వస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్య రీత్యా చూసేప్పటికి ఈ తప్పులు లెక్క ఈ స్పూరియస్ లెక్కన దాకి చచ్చిపోతున్నారు, కాబట్టి ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరము అని ఆ విధంగా ప్రెస్లో మీడియాలో బ్రహ్మాండంగా రాయించి, కాబట్టి అది ఎత్తేస్తే ఇది బాగుంటుంది అని అనిపించి మెంటల్గా ప్రిపేర్ చేసి ఆ విధంగా ఆయన దాన్ని ఈ మళ్ళా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే తను చేయదలసిన పనిని తను డైరెక్ట్గా చేయకుండా ప్రజల చేత ఆమోదం పొందినట్టుగా, ఆమోదం పొందేటట్టుగా ఒక ప్రచారం చేపించి దాన్ని ప్రజల్ని మైండ్ సెట్ అట్లా ఆ విధంగా తీసుకెళ్లేసి అంతే చేస్తే మంచిది రాష్ట్రం ఉందిలే అనేటువంటి అభిప్రాయంగా చేస్తారు. ఇది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏది స్పాట్ డిసిషన్ తీసుకోడు. చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకోవాలంటే 100 ఆలోచిస్తాడు. దీనివల్ల ఏం జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది, చేస్తే ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా దాని లబ్ధి పొందాలి అనే ఆలోచనతో చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. నేను డాక్టర్ బాచించు గరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.